రాశాడు డైలాగులు రాస్తున్నాడు ప్రశాంత్ రైటింగ్ వై జోక్స్ అపార్ట్ నిజంగా ఇలాంటి వాతావరణం లేకపోతే ఇలాంటి ఫంక్షన్లు వచ్చి లేకపోతే చూసి చాలా మిస్ అయ్యాము అందరం ఈ పాండమిక్ వల్ల నిజంగా వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ హ్యావింగ్ మీ హియర్ రియలీ ఫీల్స్ గుడ్ అందరు జనాల ముందుకు వచ్చి యూ నో టు ఇంటరాక్ట్ అండ్ జస్ట్ బి పార్ట్ ఆఫ్ అన్ ఇవెంట్ లైక్ దిస్ ఈ సినిమా ఫస్ట్ నాకు తెలిసి కోవిడ్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా బహుశా ఈ మధ్యలో ఒక ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆ కోవిడ్ వ్యాక్సిన్ అని చూపించడం దాట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్ ఫస్ట్ టీజర్ టైం నుంచి నిజంగా అందరూ దాన్ని అందరి అటెన్షన్ తీసుకుంది ఆ సినిమా అలాగే తర్వాత టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఈ ఎస్పెషలీ ద టైటిల్ జాంబీ రేడి అనే టైటిల్ ఇస్ వెరీ వెరీ క్వకీ అండ్ ఇట్ రియలీ వర్క్ బయట అందరికీ ఎక్కింది అందరికి ఆ టైటిల్ బాగా డెఫినెట్లీ ఈ సినిమా యూనో జాంబీస్ జాండ్రా అనేది చాలా ఫేమస్ ఈ హాలీవుడ్లో చాలా చాలా సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉన్నారు బట్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జాండ్రా బట్ ఇండియాకి వచ్చినప్పటికీ ఒక హిందీ లోక్ సినిమా ప్రాపర్లీ తమిళ్లో లోక్ సినిమా చేశారు అంతే బట్ టాలీవుడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం ఒక జాంబీ ఫిల్మ్ చేస్తున్నారు అండ్ ప్రశాంత్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ దిస్ గట్స్ నిజంగా ఎందుకంటే ప్రశాంత్ బాడీ వర్క్ని చూశాను ఆ కానీ కల్కి కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ ద మెట్ ప్రశాంత్ ఫ్యూ టైమ్స్ సినిమాల గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేసాం ఈస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ విత్ వెరీ గుడ్ విజన్ అండ్ ప్రశాంత్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గుడ్ సినిమా అంటే కమర్షియల్ సినిమాలు రన్ ఆఫ్ ద మిల్ సినిమాలు కాకుండా ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ వెరీ గుడ్ విజన్ ఇలా నువ్వు చేయడం ఐ రీలీ కంగ్రాచులేట్ యూ ఐమ్ హ్యాపీ దాట్ ద డైరెక్టర్స్ లైక్ దిస్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ తేజాకి వచ్చినప్పటికీ నేను ఫోన్ చేశాడు తేజ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏదో ఆ యాక్టర్గానే ఐదు సంవత్సరాలు చేశాను వాడు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడిది మాగానే సీనియర్ ఆడు యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను తేజ అని అప్పుడు నేను ఇంత నేను ఇంత కాదు చిరంజీవి గారి ఇంట్లో సినిమా షూటింగ్ చేసేటప్పుడు అంతా యూనో చాలా చక్కగా మా ఫ్యామిలీ లాగా మాకు తమ్ము నా తమ్ముడులాగా ఉండేవాడు తేజ బట్ మధ్యలో చిన్న గ్యాప్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది అంత ఎక్కువ కలవలేదు మిస్ అయ్యాను కానీ సడన్గా ఓబీబీ సినిమాలో ట్రైలర్ అన్నీ చూస్తుంటే చూసి తేజ గుర్తొచ్చింది ఇంత చిన్న క్యూట్ గా ఉండేవాడు ఇంత హ్యాండ్సమ్ బాయిల్ తయారయ్యాడు నిజంగా రాజు నీకు అదే చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయ కదా బాబు ఫ్లోని సో తేజా సో నిజంగా అంటే సినిమాలు నేనైతే మామూలుగా ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేయాలి డిఫరెంట్ జాన్ రాజులో సినిమా చేయాలి ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ తేజ ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమాతో రావడం ఒక డిఫరెంట్ అంటే రన్ ఆఫ్ ద మిల్ మూవీస్ కాకుండా ఒక కమర్షియల్గా ఒక ఆరు పాటలు ఒక మూడు నాలుగు ఫైట్లతో చేయొచ్చు బట్ తేజ రియలీ అప్రిషియేట్ యువ్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఇలాంటి సినిమాతో ముందుకు రావడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ అండ్ రియలీ అప్రిషియేట్ యూ ది సే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ డెఫినెట్గా ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నీకు కానీ ప్రశాంత్ కానీ డెఫినెట్లీ సక్సెస్గా ఫాలో ఆల్ ది బెస్ట్ తేజ ఒక్క సినిమాతో స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఎరగదీసి చాలా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను సడన్గా ఏదో గుర్తొచ్చింది సారీ లాగేసుకున్న దగ్గర నాకు ఒకటి గుర్తొచ్చింది నేను ఒక ఐదేళ్ళు బ్యాక్ సరదాగా ఎక్కడో కలిసే వరుణ్ణి కలిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది ఏం చేస్తు ఆయన అప్పుడే ఫస్ట్ డెబ్యూ అయినట్టుంది ఏం చేస్తున్నారంటే ఏం లేదన్నా సినిమాలు ట్రై చేస్తున్నాను అన్న కష్టం అన్నాడు ఏంటన్నా నీకు పాతికేళ్ళు వచ్చేంత వరకు కుదరదు కష్టం అన్నాడు అదేంటన్నా అన్నాడు అన్నాడు ఎగ్జాక్ట్గా అంటే అదేంటన్నా అది ఏమో చిన్న ఎనాలిసిస్ ఏదో వేసి కుదరదు అని చెప్పారు ఏంటి ఎనాలిసిస్ నాకు అర్థం కాల ఇప్పుడు నాకు పాతికేళ్ళు అన్న ఇది నా ఫస్ట్ సినిమా లేదు నేను కూడా అప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి డైరెక్టర్ వచ్చారు తిరుగుతున్నాను ఏదో ఒక ఏదో ఇష్యూ అవ్వడం సినిమా డిలే అవ్వడం నేను ట్వంటీ ఫైవ్ డెబ్యూ అయ్యాను ఇది ఒక్క ఇన్స్టెంట్గా ఆల్ ది బెస్ట్ తేజ అండ్ ఐ బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్ ఈ లవ్స్ లవ్జెమ్ అండ్ ఆయన అదే ఆయన చెప్పారు హీ విషస్ యూ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్ దక్షి అండ్ ఆనంది ఆల్ ద బెస్ట్ ఐ సా యువర్ పెార్మెన్స్ అండ్ హుషారు రియల్ గుడ్ జాబ్ అండ్ ఈ సినిమాలో మా చిన్న మా నాన్నకు బాగా తెలుసు గెటప్ శ్రీను నేను జబర్దస్త్ నుంచి చూస్తున్నాను అంటే యూజలీ అతను చాలా వర్సియల్ యాక్టర్ మా నాన్న చెప్తుంటే నేను ఫస్ట్ చూడలే తర్వాత చూసినప్పటికీ ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ తన ఎఫర్ట్ కానీ తన ప్యాషన్ కానీ యాక్టింగ్ మీద ది ఇట్స్ అన్బిలీవబుల్ అండ్ శ్రీను ఈ సినిమాలు ఎరగ తీసామని ఆల్రెడీ విన్నాను డెఫినెట్గా నేను చూసినా నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అండ్ హేమంత్ లాంగ్ జర్నీ నేను అసలు రేడియో జాకీ నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు ఇప్పుడు పెద్ద యాక్టర్ కూడా అయిపోయాడు ఆల్ ది బెస్ట్ హేమంత్ అండ్ హాయ్ కిరెడ్డి అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ జాంబి రెడ్డి ఆల్ ది బెస్ట్ అండ్ జనరల్గా చెప్తూ ఉంటారు సక్సెస్ అనేది డ్రూన్ డాన్స్ టు ది క్రూ ఆఫ్ ద టీమ్ అని చెప్పి ఆ క్రూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో క్రూ డెఫినెట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ మాకు రాబిన్ రా మాకు రాబిన్ షీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ మా చెల్లితో సూర్యకాంత్ అని ఒక సినిమా అండ్ సాన్ అదర్ కప్లో ఫిల్మ్స్ ఈజ్ అన్ అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ కంపోజర్ అండ్ మాక్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కో వాజ్ వండర్ఫుల్ విష ఆల్ ద బెస్ట్

నిజంగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి సినిమాలు అయిపోవడం రిలీజ్ అవ్వకపోవడం మా అందరికీ చాలా కష్టకాలం అండ్ అందరూ ఫేస్ చేశారు ఎవ్రీ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ బట్ మెల్లగా డిసెంబర్ నుంచి సినిమా రిలీజ్ అవ్వడం ఒక్కొక్క సినిమా బాగా ఆడడం అండ్ జనాలు అందరూ థియేటర్లకు వచ్చి ఆదరించడం నిజంగా నేను సినిమా లవర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ అందరికీ అందరి తరఫున పెద్ద థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఎందుకంటే మీరు థియేటర్ రావడం చూస్తేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పి అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ ఫిఫ్త్ ఫిబ్రవరి రిలీజ్ అయ్యే జాంబీ రెడ్డిని అందరు చూసి చాలా పెద్ద సక్సెస్ చేయాలి నాకు చాలా నమ్మకం ఉంది సినిమా చాలా మంచిగా ఆడుతుందని చెప్పి ప్లీజ్ డూ వాచ్ జాంబీ రెడీ ఆన్ ద ఫిఫ్త్ థియేటర్కి వెళ్ళండి పైరసీని ఎంకరేజ్ చేయకండి అండ్ మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ంబీ స్ మీతో ఒక పిక్చర్ తీసుకోవాలనుకుంటున్నారు నేను ఇందాక మర్చిపోయాను అండి బాబీ అన్న గురించి చెప్పడం మర్చిపోయాను నాకు ఈ యంగ్ డైరెక్టర్స్లో బాబీ అన్న అనిల్ రావిపూడి గారు వీళ్ళు చాలా సపోర్ట్ అండి అంటే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్స్ అయ్యి ఉండి ఆల్వేస్ ఫస్ట్ రింగ్ ఫోన్ అయితే నాకు ఏం కావాలన్నా చెప్పి లేకపోతే నేను ఏదైనా డిస్కస్ చేసినా వాళ్ళు మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంటారు అలాగే సమంత గారు ఈ సినిమా ఐడియా చెప్పినప్పటి నుంచి ఆవిడ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నిన్న పోస్టర్లు షేర్ చేయడం వరకు ఆవిడ పాపం షీస్ బీన్ పుషింగ్ దిస్ ఫిలిం ఫర్ మీ షీ విషెస్ మీ ఆల్ ద లక్ థ్యాంక్స్ అలాట్ సమంత గారు బాబీ గారు అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో జాంబీస్తో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ వరుణ్ గారు జస్పతి ప్రమోషన్